ప్యాంక్రియాటైటిస్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది రెండు రకాలు ఉంటుంది, తీవ్రత బట్టి మైల్డ్ ప్యాంక్రియాటైటిస్, సివియర్ ప్యాంక్రియాటైటిస్. మైల్డ్ ప్యాంక్రియాటిస్ అంటే ప్యాంక్రియాస్ లో వాపు వస్తుంది కానీ ఎక్కువ కుళ్ళిపోదు, దానివల్ల పేషెంట్స్కి తీవ్రం కడుపులో నొప్పి, వాంతులు వచ్చినా కూడా కడుపు ఉబ్బరం ఏమైనా వచ్చినా ఒక 3 to 7 రోజులు తగ్గిపోయి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. దాని గురించి అంత వరియాల్సిన అవసరం లేదు. ఈ మైల్డ్ ప్యాంక్రియాటిస్ అనేది మనం పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టి, ఇన్వెస్టిగేషన్ బ్లడ్ టెస్ట్లు బట్టి, సిటీ స్కాన్ బట్టి నిర్ధారించవచ్చు. ఇంకోటి సివియర్ ప్యాంక్రియాటిస్. సివియర్ ప్యాంక్రియాటిస్లో ఏంటంటే ప్యాంక్రియాస్ కుళ్ళిపోతుంది, ప్యాంక్రియాస్ కుళ్ళిపోయి చాలా దాని ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ బాడీలోకి వెళ్ళి చాలా తీవ్రంగా వస్తుంది. అంటే అది స్టార్ట్ అయింది కడుపు నొప్పి వాంతులతో అయినా కూడా వెంటనే బీపీ డౌన్ అవడము, కిడ్నీస్ ఫెయిల్ అవడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, సివియర్గా ఆయాసం రావడము, హార్ట్ మీద ఎఫెక్ట్ పడటము, ఇలాంటి చాలా పరిణామాలు దారితీస్తుంది. సో ఈ పేషెంట్స్ చాలా సివియర్ ప్యాంక్రియాటిస్ వస్తుంది, అది వాళ్ళు ముగ్గురులో ఒకళ్ళు చనిపోయి వేసుకుంటుంది, ఆ బ్రతుకున్న వాళ్ళు కూడా చాలా రోజులు అంటే హాస్పిటల్లో 4 రోజులు, ఐసీయూలో 10-15 రోజులు అలా ఉండాల్సిన అవసరము. కొంతమందికి లేట్ స్టేజ్ అంటే మన ఒక 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ వలన చీమ్ బట్టి ఇన్ఫెక్షన్లు వచ్చి దానికోసం పైప్లు వేయాల్సి రావడం, ఎండోస్కోపిక్ సర్జికల్ ట్రీట్మెంట్లు చేయాల్సి రావడము, చాలా కాంప్లికేటెడ్ కోర్స్ ఉంటుంది. సో మనకి బేసిక్లీ మైల్డ్ ప్యాంక్రియాటిస్ ఈజీగా వెళ్ళిపోతాడు పేషెంట్, సివియర్ ప్యాంక్రియాటిస్ చాలా తీవ్రమైన కోర్స్ ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటిస్కి మనకి ఒక 100 మందికి అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చింది, దానిలో 90 మందికి మెయిన్ కారణాలు రెండు, ఆల్కహాల్, సారాయం, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల అక్యూట్ ప్యాంక్రియాటిస్ వస్తుంది. మనకి చాలామందికి చాలా ఏళ్ళు తీసుకున్నాక అక్యూట్ ప్యాంక్రియాటిస్ రావచ్చు, లేకపోతే హెవీ ఒక బింజ్ డ్రింకింగ్ అంటే ఒక వారంలో ఒక 3 రోజులు చాలా హెవీగా డ్రింక్ చేసినా కూడా అక్యూట్ ప్యాంక్రియాటిస్ రావచ్చు. అది కాకుండా గ్యాల్ బ్లడర్లో రాళ్ళు ఉన్నా, కొంతమంది గ్యాల్ బ్లడర్ రాళ్ళు లేకుండా గ్యాల్ బ్లడర్ మట్టి ఉన్నా, ఈ మట్టి సివిడి పైప్లో పాస్ అయ్యి ప్యాంక్రియాటిస్ రావచ్చు. ఇవి కాకుండా కొన్ని అదర్ కారణాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి బేసిక్లీ హై ట్రైగ్లిసరైడ్స్ అంటే మనకి కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉండగా హైపర్లిపిడిమియా ఉంటే వాళ్ళకి ప్యాంక్రియాటిస్ రావచ్చు. కొంతమంది కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్, కొన్ని రకాల అడినోమాస్, ట్యూమర్స్ వలన పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువయ్యి హైపర్ కాల్సిమియా వచ్చి ఇది రావచ్చు. ఇది కాకుండా కొంతమందికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, అంటే ఏం కారణాలు లేకపోయినా ఆల్కహాల్, గ్యాల్ బ్లడర్లో రాళ్ళు లేకపోయినా కొన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, కొన్ని మ్యూటేషన్స్, సిఎఫ్టీఆర్, స్పింక్, పిఆర్ఎస్ఎస్, ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి అక్యూట్ ప్యాంక్రియాటిస్ రావచ్చు. అది కాకుండా కొంతమందికి ప్యాంక్రియాటిక్ ఎనామలీస్ అంటే పుట్టుకతోనే ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాస్ డివిజం, యానులర్ ప్యాంక్రియాస్ లాంటి ప్యాంక్రియాస్ స్ట్రక్చర్లో అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళకి దానివల్ల కూడా అక్యూట్ ప్యాంక్రియాటిస్కి దారితీస్తుంది. ఇవన్నీ కాకుండా కొంతమందికి రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే వాళ్ళకి ఏంటంటే ఏం కారణం లేకుండా మాటి మాటికి రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఫామ్ చేస్తుంది. ఆ అటాక్స్ వచ్చి అదేంటంటే బేసిక్లీ అది అక్యూట్ ప్యాంక్రియాటిస్ కాదు, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్. సో మనకి ప్యాంక్రియాటిస్ నార్మల్ ఉండటం వల్ల మనం అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనుకుంటాము, ఆ అటాక్స్ వచ్చి అది బేసిక్లీ ఓవర్ పీరియడ్ టైం క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఫామ్ అవుతుంది. ఇవి కాకుండా చాలా వేరే కారణాలు ఉన్నాయి, కొన్ని మందులు, స్టెరాయిడ్స్, అజాథైప్రిన్ లాంటి మందులు వల్ల రావచ్చు, కొన్ని వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్లో కూడా మనకి ప్యాంక్రియాటిస్ రావచ్చు. సో బట్ మోస్ట్లీ కామన్ కారణాలు రెండే, ఆల్కహాల్ అండ్ గ్యాల్ బ్లడర్ మట్టి లేకపోతే రాళ్ళు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ సిమ్టమ్స్ మనకి తీవ్రత బట్టి ఉంటుంది. మైల్డ్ ప్యాంక్రియాటిస్లో యూజువలీ ఏంటంటే కడుపు ఉబ్బరం ఉంటుంది, సివియర్ కడుపు నొప్పి ఉంటుంది, అది వీపులోకి వెళ్తుంది, దాంతోపాటు వాంతులు వస్తాయి, ఆయాసం లాగుండొచ్చు, ఇవన్నీ మెయిన్లీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ పేషెంట్ ఒక 3 to 5 రోజులు, వారం రోజుల్లో అట్లీస్ట్ మంచిగా అయిపోతాడు. సివియర్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ రకరకాల సిమ్టమ్స్ ఉండొచ్చు, అది కూడా కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరము, దెన్ వాంతులతో స్టార్ట్ అవుద్ది, బట్ ఆయాసం ఎక్కువ ఉంటుంది, పేషెంట్ ఆక్సిజన్ అవసరం పడుతుంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళొచ్చు, పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి సొంటేలు తగ్గిపోవచ్చు, కొంత పేషెంట్కి బీపీ డౌన్ అయిపోయి బీపీ మందులు అవసరం పడవచ్చు. సో పేషెంట్ చాలా క్రిటికల్ అయ్యి చనిపోవచ్చు కూడా. సో అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఎస్పెషలీ మనకి సివియర్ క్రానిక్ సివియర్ అటాక్ వచ్చినప్పుడు దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ కాంప్లికేషన్స్ మనం 2 ఫేజెస్లో డివైడ్ చేయొచ్చు. మనకి ఎర్లీ ఫేజ్ మొదటి 2 వారాలు, లేట్ ఫేజ్ 2 వారాల తర్వాత. ఎర్లీ ఫేజ్లో మెయిన్లీ అక్యూట్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ప్యాంక్రియాస్ సివియర్లీ కుళ్ళిపోయి ఎంజైమ్స్ అన్నీ మన రక్త ప్రవాహంలోకి వెళ్ళి దానివల్ల మనకి బేసిక్లీ బాడీలో బీపీ డౌన్ అవడము, కిడ్నీస్ ఫెయిల్ అవడము, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చి పేషెంట్ చనిపోవడము ఇలాంటివి కూడా అవుతాయి. ఒకసారి మొదటి 2-3 వారాలు అయ్యాక ఎస్ఐఆర్ఎస్, సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, అంటే బాడీకి వాళ్ళు ఒక సివియర్ ఒక తుఫాన్ లాగా రెస్పాన్స్, అది తగ్గిపోతుంది. ఆ 2-3 వారానికి కొత్త సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏంటంటే ప్యాంక్రియాస్ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్, నీటి గడ్డలు,
సూడోసిస్ట్ లేకపోతే డబ్ల్యూపీ ఇన్వాల్వ్డ్ ఆఫ్ ప్యాంక్రటిక్ నెక్రోసిస్ అనేవి ఫామ్ చేసి దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ మూడో వారం తర్వాత సివియర్ కడుపులో నొప్పి, ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన జ్వరాలు, బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగి జ్వరంతో పాటు కిడ్నీ ఫెయిల్యూరు, బ్రీతింగ్ డిఫికల్టీ లాంటివి రావడము, చాలా రోజులు నొప్పి ఉండి దానివల్ల ఫుడ్ తినలేక మాల్ న్యూట్రిషన్ రావడము, పేగుల్లో ఈ నొక్కేసేసి ప్యాంక్రటిస్ వల్ల వాంతులు రావడము, దెన్ ప్యాంక్రటిక్ కుళ్ళిపోయిన ప్యాంక్రటిస్ చుట్టుపక్కల అవయవాల్ని ఉండే రక్తనాళాలను తినేస్తుంది. దానివల్ల ఆ రక్తనాళాలు బర్స్ట్ అయ్యి సూడోన్యూరిజమ్స్ అని ఫామ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అండ్ డెడ్లీ కాంప్లికేషన్. ఎందుకంటే సడన్గా పేషెంట్ రక్త వాంతులు వచ్చేసేసి మనము లేకపోతే కడుపులో బ్లీడింగ్ అయ్యి చనిపోవచ్చు. సో ఇవన్నీ మనకి సివియర్ ప్యాంక్రటిస్ వచ్చిన వాళ్ళకి మనము ఎక్స్పర్ట్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ పరిరక్షణలో ఉండాలి. రెగ్యులర్గా మనం అల్ట్రాసౌండ్లు అవసరమైతే సిటీ స్కాన్ చేయడం వల్ల, సిటీ స్కాన్ విత్ ఐవీ కాంట్రాస్ట్ చేయడం వల్ల మనకి ప్యాంక్రటిస్ కుళ్ళిపోయిందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అక్యూట్ ప్యాంక్రటిస్ డయాగ్నోసిస్ పేషెంట్ యూజువల్లీ కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కడుపులో నొప్పి వచ్చిన పేషెంట్స్కి మనము అలా ప్యాంక్రటిస్ సస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఎంఐలైజ్ లైపేజ్ అనే సింపుల్ రక్త పరీక్షల్లో అవి పెరుగుంటే మనకి అక్యూట్ ప్యాంక్రటిస్ తెలుస్తుంది. బట్ ఏంటంటే ఎంఐలైజ్ లైపేజ్ పెరిగిన వాళ్ళందరికీ అక్యూట్ ప్యాంక్రటిస్ కాదు. యూజువలీ ఒక 800, 1000 కన్నా ఎక్కువ పెరిగితే గ్యారంటీగా అది అక్యూట్ ప్యాంక్రటిసే. కానీ ఒక 120, 150 ఎంఐలైజ్ లైపేజ్ లాంటి లెవెల్స్ మనకి ఏ బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చి ఏ జ్వరం వచ్చినా ఫుడ్ పాయిజనింగ్ అయినా కూడా పెరగచ్చు. సో ఎంఐలైజ్ లైపేజ్ చాలా ఎక్కువ లెవెల్స్ డెఫినెట్లీ ప్యాంక్రటిస్కి ఇచ్చేస్తాయి అన్నమాట. బట్ తక్కువ లెవెల్స్ కూడా చాలామంది బై మిస్టేక్ కొంచెం 120, 200 కూడా ప్యాంక్రటిస్ అని లేబుల్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఈ ఎంఐలైజ్ లైపేజ్ తర్వాత ప్యాంక్రటిటిస్కి మెయిన్ డయాగ్నోసిస్ మనకి కొంతమందికి అల్ట్రాసౌండ్ తెలిసిపోద్ది ప్యాంక్రటిస్లో వాపు ఉందని. బట్ కొంత అప్పుడప్పుడు ఏమవుతుందంటే కడుపు చాలా ఉబ్బరం ఉండి గ్యాస్ ఎక్కువ ఉండటం వల్ల ప్యాంక్రియస్ అల్ట్రాసౌండ్ తెలియలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి మనకి సిటీ స్కాన్, సిఈసిటీ అబ్డమెన్ విత్ ట్రిపుల్ ఫేజ్ విత్ ఐవీ కాంట్రాస్ట్లో ప్యాంక్రియస్ డయాగ్నోస్ ఒకటి కన్ఫర్మ్ అవుద్ది, ప్లస్ ప్యాంక్రియస్ తీవ్రత కూడా, ప్యాంక్రియస్ నేను కుళ్ళిపోయిందా, రక్తప్రవాహం ఏమైనా తగ్గిపోయిందా, లోకల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా తెలుస్తాయి. సో మెయిన్లీ ప్యాంక్రియస్ డయాగ్నోసిస్ రక్త పరీక్షలు, ఎంఐలైజ్ లైపేజ్, అల్ట్రాసౌండ్ అండ్ సిటీ స్కాన్తో అవుతుంది. అక్యూట్ ప్యాంక్రటిస్ ట్రీట్మెంట్ మనకి స్టేజ్ బట్టి ఉంటుంది. ఏంటంటే మనకి వచ్చిన మొదట్లో అక్యూట్ ప్యాంక్రటిస్ వచ్చిన మొదటి 2 వారాల్లో మెయిన్లీ సపోర్టివ్ కేర్, అంటే మనకి పేషెంట్కి బీపీ డౌన్ అయితే బీపీ సపోర్ట్ చేయటము, ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ ఇవ్వడం, అవసరం అయితే వెంటిలేటర్ పట్టడం, కిడ్నీ ప్రాబ్లమ్ అయితే కిడ్నీ డయాలసిస్ చేయటము, దెన్ న్యూట్రిషన్కి నోట్లో తినలేకపోతే పైప్ ద్వారా లేకపోతే ఐవీ ద్వారా ఫుడ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ మెయిన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. అది తప్ప ఏదో మనకి ప్యాంక్రటిస్లో సడన్గా మొదటి 2 వారాలు వచ్చిన పేషెంట్కి ఏదో ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇచ్చి ప్యాంక్రియాస్ని రివర్స్ చేసే మందులు లేవు. ఒకసారి వచ్చాక మనం దాంతో అదే అదొక తుఫాన్ వచ్చినట్టు అది వస్తుంది, 2-3 రోజులు ఉంటుంది, దాంతో అదే స్తంభిస్తుంది. కానీ మనకి ఆ లోపల మనము బాడీని సపోర్ట్ చేయాలి, అది మెయిన్ ట్రీట్మెంట్. 2-3 వారాల తర్వాత లోకల్ కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే ప్యాంక్రియస్లో చీమగడ్డలు ఫామ్ అయ్యి డబ్ల్యూఓపిఎన్ వాల్డ్ ఆఫ్ కుళ్ళిపోయిన ప్యాంక్రియస్ వలన డబ్ల్యూఓపిఎన్స్ వాల్డ్ ఆఫ్ ప్యాంక్రటిక్ నెక్రోసిస్ లాంటివి ఫామ్ అయిపోయి లోకల్ కాంప్లికేషన్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, పేగులు అడ్డుపట్టము, జాండిస్ రావడము, జ్వరం రావడము, బ్లీడింగ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు దానికి సరిపడే ట్రీట్మెంట్, అంటే ఈ ప్యాంక్రటిటిస్కి ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ పరిరక్షణలో మనకి డబ్ల్యూఓపిఎన్ అంటే ఎండోస్కోపీ ద్వారా డ్రెయిన్ చేయటము, లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా డ్రెయిన్ చేయటము, చాలా ఎక్స్టెన్సివ్గా ప్యాంక్రియాస్ కుళ్ళిపోయిన వాడికి మేము ఎస్పెషలీ మినిమల్ ఇన్వేజివ్ నెక్రోసెక్టమీ అంటే కడుపు గోయకుండా లేజర్ విధానంగా, కెమెరా విధానంగా చాలా చిన్న చిన్న హోల్స్ చేసి ఆ కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ అంతా తీసేయటము, అలాంటి ట్రీట్మెంట్లు జరుగుతాయి. అలాగే వేరే కాంప్లికేషన్, జాండిస్ ఉన్న వాళ్ళకి ఈఆర్సీపీ చేయటము, లేకపోతే ప్యాంక్రియస్ వలన రక్తనాళాలు బర్స్ట్ అయ్యి బ్లీడ్ అయిన వాళ్ళకి యాంజియోగ్రఫీ చేయటము. సో బేసిక్లీ ఏంటంటే అక్యూట్ ప్యాంక్రటిస్ అనేది, ఎస్పెషలీ సివియర్ అక్యూట్ ప్యాంక్రటిస్ అనేది ఒక్కళ్ళు మేనేజ్ చేసేది కాదు, దీనికోసం పెద్ద టీం ఉండాలి. అంటే మనకి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉండాలి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉండాలి, ప్యాంక్రటిస్ ఎక్స్పర్ట్ ఉండాలి, డయటీషియన్ ఉండాలి, ఇంటెన్సివిస్ట్ ఉండాలి, ఐసీయూ మంచి ఐసీయూ సపోర్ట్ ఉండాలి, దెన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే మనకి బ్లడ్ వెజల్స్ ఏమైనా ఉంటే బ్లాక్ చేయడానికి, పైప్ లేయడానికి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో ఇలాంటి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. అన్ని స్పెషాలిటీస్ చాలా విత్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ప్యాంక్రటిస్ ఉన్న వాళ్ళు అందరు కలిస్తేనే ఈ ప్యాంక్రటిస్ సరిగ్గా మేనేజ్ అవుతుంది. సో అక్యూట్ ప్యాంక్రటిస్ అనేది అందరికీ ప్రాణాంతకమైన డిజీజ్ కాదు. మైల్డ్ అక్యూట్ ప్యాంక్రటిటిస్ అనేది వచ్చి తగ్గిపోద్ది వారం రోజులు. దానికి ఏంటంటే మనం కారణం, ఇప్పుడు ఆల్కహాల్ ఉంటే
ఆల్కహాల్ బంద్ చేయడం, గ్యాల్బ్లాడర్ రాళ్ళు ఉంటే లేజర్ విధంగా గ్యాల్బ్లాడర్ తీసేయడము, లేకపోతే మన ఈ ప్యాంక్రియాటిక్ డివిజము అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఎండోస్కోపీ ద్వారా కరెక్ట్ చేయటము, లేకపోతే మన హైపర్ క్యాల్సిమియా, హైపర్ ట్రైగ్లిసరైడ్మియా, ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండి, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటే వాటిని రకరకాల ట్రీట్మెంట్ దాంట్లో కరెక్ట్ చేస్తే పేషెంట్ అసలు లైఫ్ లాంగ్ ఇంకా ప్రాబ్లం లేదు. కానీ సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది, సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది చాలా సివియర్ డిజీజ్, దానిలో ఆల్మోస్ట్ 20-30% అంటే 5 ఒకళ్ళు అలా చనిపోయే రిస్క్ ఉంటుంది. సో ఇది చాలా తీవ్రమైన డిజీజ్. బట్ ఈ పేషెంట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని మనము మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్, మేము ముందు వేరే సెగ్మెంట్లో డిస్కస్ చేసినట్టు ఒక పెద్ద టీమ్ ఆఫ్ ఐసీయూ డాక్టర్స్, ఫిజిషియన్స్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, డయటీషియన్స్ అందరూ ఒక మల్టీ డిసిప్లినరీ కలిపి ఈ సివియర్ ప్యాంక్రియాటిస్ కూడా మనము లైఫ్ సేవ్ చేయొచ్చు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి. బట్ ఎస్, సివియర్ ప్యాంక్రియాటిస్లో ఆల్మోస్ట్ ఒక 5 3 ఒకళ్ళు కూడా చనిపోయే రిస్క్ ఉంటుంది. మన అక్యూట్ ప్యాంక్రియాటిస్ని క్యూర్ చేయొచ్చు, ఎందుకంటే మన అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉన్న కారణం తెలుసుకోలేదు. ఆల్కహాల్ వల్ల అయితే ఆల్కహాల్ బంద్ చేయాలి, గ్యాల్బ్లాడర్ అయితే గ్యాల్బ్లాడర్ తీసేయాలి, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉంటే పారాథైరాయిడ్ ఎడినోమా అలా పారాథైరాయిడ్ గ్లాండ్ ఏమైనా పెరిగిందో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాలి, హై కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ దాన్ని ట్రీట్ చేయాలి, కొన్ని రకాల యూనో మందుల వలన, స్టెరాయిడ్స్ వలన, యాజోథైరపిన్ రకరకాల మందుల వలన ప్యాంక్రియాటిస్ అయితే మందులు బంద్ చేయాలి. సో కొన్ని కారణాల వలన వచ్చే ప్యాంక్రియాటిస్ని మనము కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. బట్ కొన్ని కారణాలు, ఇడియోపాథిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్, ఏం కారణం తెలియని ప్యాంక్రియాటిస్ ఉంటాయి, రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉంటుంది, అంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఎర్లీ ఫేజ్లో అటాక్స్ వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళకి మనకి క్యూర్ అంటూ ఉండదు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది రివర్సిబుల్ అంటే అవును, ఎందుకంటే ఎస్పెషల్లీ మైల్డ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ మనం రివర్స్ కూడా చేయగలం, దాంతో అదే తగ్గిపోద్ది. అండ్ దానికి ఉండే కారణాన్ని మనం ట్రీట్ చేయాలి, ఆల్కహాల్ కానీ, గ్యాల్బ్లాడర్ రాళ్ళు కానీ, కాల్షియం ప్రాబ్లమ్స్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ, ప్యాంక్రియాస్ డివిజమ్ లాంటి ప్యాంక్రియాస్ స్ట్రక్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, మందుల వలన వచ్చే క్రానిక్ ప్యాంక్రియాటిస్ మనం ఒకసారి కారణం తెలుసుకొని ఆ కారణాన్ని మనం క్లియర్ చేసామంటే ప్యాంక్రియాటిస్ రివర్సిబుల్. బట్ అన్ని కారణాలు కాదు, కొన్ని ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్, రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్, ఇడియోపాథిక్ ప్యాంక్రియాటిస్ అనేది మనం రివర్స్ చేయలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ కంప్లీట్లీ చేయకపోయినా అటాక్స్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకొని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే దానివల్ల ప్యాంక్రియాస్ గట్టి అటాక్స్ వచ్చి వచ్చి పుడుకుపోతే క్రానిక్ ప్యాంక్రియాటిస్ సెట్ అయ్యాక దాన్ని మేనేజ్ చేసుకోవాలి. జనరలీ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వల్ల డయాబెటీస్ రాదు, క్రానిక్ ప్యాంక్రియాటిస్ వల్ల డయాబెటీస్ వస్తుంది. బట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ చాలా తీవ్రమైన అటాక్, అంటే ప్యాంక్రియాస్లో ఆల్మోస్ట్ 80-90% కుళ్ళిపోయి అలాంటి చాలా సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్యాంక్రియాస్ ఎక్కువ కుళ్ళిపోవడం వల్ల డయాబెటీస్ అప్పుడప్పుడు రావచ్చు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ వల్ల జనరలీ క్యాన్సర్ రాదు, దానికి క్యాన్సర్కి సంబంధం లేదు. బట్ రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చి వచ్చి అటాక్స్ వచ్చి రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వల్ల ప్యాంక్రియాస్ పుడుగుపోయి క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని ఫామ్ అవ్వచ్చు. క్రానిక్ ప్యాంక్రియాటిస్ పేషెంట్స్లో నార్మల్ పాపులేషన్ కన్నా 10 క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉన్న పేషెంట్స్ యూజువలీ అది మనం డిసైడ్ చేసేది కాదు, అక్యూట్ ప్యాంక్రియాటిస్ పేషెంట్ కొంచెం తీవ్రమైన ఇల్నెస్ అంటే కడుపు ఉబ్బరం, వాంతులు అవన్నీ బట్టి వస్తుంది. సో ఆ పేషెంట్ యూజువలీ హాస్పిటల్లో ఉంటారు, నొప్పి తగ్గాక అక్యూట్ ప్యాంక్రియాటిస్ వాళ్ళు ఏమైనా తినొచ్చు. అంటే మనము సో ఫస్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడేమో పేషెంట్కి డాక్టర్స్ చెప్తారు అంటే మనకి వాంతులు ఎక్కువ ఉన్నాయంటే ఏంది పెట్టకుండా ఉంచవచ్చు, కొంచెం వాంతులు తగ్గాయంటే నోట్లోంచి అలవ చేయొచ్చు, నోట్లోంచి టాలరేట్ చెప్పితే కొంతమందికి పైప్ ద్వారా ఫీడింగ్ ఇవ్వచ్చు, అసలు ఏం కుదరకపోతే ఐవి ద్వారా ఫీడింగ్ ఇవ్వచ్చు. సో హాస్పిటల్ ఉన్నందు వరకు మనము అక్యూట్ ప్యాంక్రియాటిస్ డైట్ అంతా డాక్టర్స్ కంట్రోల్ చేస్తారు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఏం లేదు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, అలాంటివి తప్ప స్పెసిఫిక్ పథ్యాలు ఏమి ఉండవు మైల్డ్ ప్యాంక్రియాటిస్ తర్వాత. ఎందుకంటే ఒకసారి మైల్డ్ ప్యాంక్రియాటిస్ వచ్చాక తగ్గాక మన ప్యాంక్రియాస్ నార్మల్ అయిపోతుంది. కానీ అదే క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే అటాక్స్ చాలా వచ్చి ప్యాంక్రియాస్ పూడిపోయిన వాళ్ళు కానీ, సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే ప్యాంక్రియాస్లో 80-90% ప్యాంక్రియాస్ కుళ్ళిపోయింది అలా ఉన్న వాళ్ళు కానీ, ఇంటికి వెళ్ళాక కొంచెం పథ్యాలు చేయాలి. ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి.